విద్యార్థి నాయకునిగా ఎదిగి 28 ఏళ్లకే ఎమ్మెల్యే మంత్రిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయంగా అలుపెరగని శ్రామికుడిగా నాటి నేటి రాజకీయ నాయకులకు నిరంతర స్ఫూర్తి ప్రదాత తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బొల్లినేని వెంకటరామారావు, మాజీ ఎమ్మెల్యే ఉదయగిరి నియోజకవర్గం. నెల్లూరు జిల్లా కోవూరు మండలం నార్త్ రాజుపాలెం సెంటర్లో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్వయంగా వడ్డించి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, విడిపోయిన తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఉందంటే చంద్రబాబు నాయుడు విజన్ కారణమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం నిర్వీర్యమైపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, మల్లారెడ్డి, చెముకుల కృష్ణ చైతన్య, కారకాటి మల్లికార్జున, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, చక్కా మదన్మోహన్, నాసెం ప్రసాద్, కేతి వెంకటరమణారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చేపట్టారు. ఇవాళ ఆయన చేపట్టిన తర్వాత ఏదైతే ఈయన తీసుకెళ్లాలనుకున్న ఒక లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి గండి పెట్టి పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు ఈ 4 ఏళ్లలో. 2029కి మనం తీసుకున్న లక్ష్యం ఇవాళ మళ్ళీ మరింత పొడుగు చేశారు. ఇప్పుడు మళ్ళీ 2033కి వెళ్ళిపోతుంది. 2029కి అవ్వాల్సింది కాస్త 2033కి అవుతుంది. నారా చంద్రనాయుడు గారు 2047 సంవత్సరం, వందేళ్ళు మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయి. ఆ 100 ఏళ్ళ అయ్యే సమయానికి ఆంధ్ర రాష్ట్రము దేశంలోనే నంబర్ 1 గా ఉండాలని అని ఒక ప్రణాళికను రచించుకున్నారు. తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీతోనే మళ్ళీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఆ పూర్వవైభవం వస్తుంది. మనమందరం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఆంధ్ర రాష్ట్రం లాగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక రచన చేసి గొప్ప మేధాశక్తి కలిగిన నారా చంద్రనాయుడు గారి నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి మనమందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యంగా మనమందరం పనిచేసి ఆయనకి ఆయన బహుమతిగా రేపు ఆయనకి రాబోయే ఎలక్షన్లో మనమందరం ఆయనకి పుట్టినరోజు కానుకగా రాబోయే ఎలక్షన్లో ఆయనకి సీఎం పదవిని మనం అందరం బహుకరించాలి. అలానే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కూడా మనం కాపాడాలనుకో ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రనాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆయన ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఇవాళ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. దీని అందరూ భాగస్వాములవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత, భావి తరాలకు మార్గదర్శకులు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జోన్3 ఆర్టీఎస్ కోఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, కావలి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి. జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపి శిల్పి, అభివృద్ధి ప్రదాత, మన ప్రీతమ నాయకులు, టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ గుత్తికొండ కిషోర్, టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కావలి పట్టణం.